అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చి ట్రావెల్ బ్లాగ్ అన్నమాట సో మేము బెంగళూరు ట్రిప్ ఒక 1 వీక్ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట అక్కడ ఏవైతే చూడొచ్చో అవన్నీ మెయిన్ మెయిన్ ప్లేసెస్ అన్ని కవర్ చేద్దాం అని చెప్పేసి ఒక 1 వీక్ ప్లాన్ చేసుకొని వెళ్ళామండి ఇది ఏంటంటే యాక్చువల్లీ మేము మన లాక్ డౌన్ కి బిఫోర్ వెళ్ళాం అన్నమాట బట్ ఆ తర్వాత నేను వీడియోస్ పెడదాం అనుకున్నాను బట్ ఏంటంటే నా ఫోన్ గ్యాలరీలో నుంచి డిలీట్ అయిపోయింది అన్నమాట సో దాని తర్వాత నేను బ్యాకప్ నుంచి రీస్టోర్ చేయడం కుదరలేదన్నమాట సో నేను ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ రీస్టోర్ చేసుకొని పెడదామని ట్రై చేశాను ఇంకా మేము ఒక దాదాపుగా ఒక 10 సంవత్సరాలు అయ్యింది అనుకుంటా అప్పుడు అంటే మేము మ్యారేజ్ అయిన కొత్తలో ఏంటంటే మహారాష్ట్రలో అంటే షిరిడి ఇంకా అజంతా ఎల్లోరా ఇవన్నీ అప్పుడు ఏపీ టూరిజం ప్యాకేజ్ తీసుకొని వెళ్ళామన్నమాట సో పిల్లలు అయిన తర్వాత ఏంటంటే పాపం వాళ్ళకి ఏమీ చూపించలేదు సో ఇప్పుడు కూడా కుదరని పరిస్థితి అంటే ఏమీ ఇక్కడికి బయటికి వెళ్ళి చూసేలాగా కూడా లేదనమాట సో ఎందుకంటే ఇంకా ఇల్లు ఆఫీస్ ఇంకా పిల్లలు వీటితోటే సరిపోతుంది బట్ ఏంటంటే మేము సడన్గా ప్లాన్ చేసుకున్నది కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుందని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము ఈ ట్రైన్ ఏంటంటే కాచిగూడ నుంచి 6:15కి బెంగళూరు ఎక్స్ప్రెస్ అనమాట సో మేము ఈ ట్రైన్కి బుక్ చేసుకున్నాము ఇంకా మాకు తొందరగానే ఇంకా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వడము బర్త్ కన్ఫర్మ్ అవ్వడము ఇవన్నీ జరిగిపోయినాయి అన్నమాట సో ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదేంటంటే సిటీ అవుట్స్కట్లో మనకి ఇది ఫలక్నమ్మ ప్యాలెస్ అండి చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట అండ్ ఇంకా నైట్ అంతా కూడా అంటే మేము ఇంట్లో నుంచే తీసుకెళ్ళామన్నమాట సో బయట ఏం తినకూడదని చెప్పేసి ఇంట్లో నుంచే ఒక్కొక్క కొన్ని కొన్ని ఐటమ్స్ అట్లా చేసుకొని వెళ్ళాము సో ఎగ్జాక్ట్గా మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఎగ్జాక్ట్గా 12 అవర్స్లోనే రీచ్ అవ్వాలి బట్ ఆ రోజు ఏంటంటే ట్రైన్ లేట్ అనమాట ఇక్కడ 6:15కి కదిలింది ట్రైన్ అక్కడ మార్నింగ్కి వచ్చేసరికి 7 కల్లా దిగిపోవాలి బట్ ఏంటంటే ట్రైన్ ఒక దాదాపుగా 2.5 అవర్స్ బాగా లేట్ అయిందనమాట అండ్ ట్రైన్ లేట్ అయిన కొద్దీ ఏంటంటే ఎగ్జైట్మెంట్ అనమాట అంటే బెంగళూరు ఎలా ఉంటుందో అంటే కొంచెం అంటే మన ప్లేస్ కాదు కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా బెంగళూరు ఎట్లా అంటే ఇక్కడ ఇల్లులు ఎలా ఉంటాయి సిటీ ఎలా ఉంటుందని చెప్పేసి సో అట్లా అనమాట పిల్లలు కూడా ఇంకా గోల్ అనమాట ఇంకెప్పుడు వస్తుంది బెంగళూరు ఇంకెప్పుడు వస్తుంది అనేసి సో ఫైనల్గా ఈ బిల్డింగ్స్ చూసిన తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అయిందనమాట ఓకే మనం బెంగళూరులో అడుగు పెట్టాము అని చెప్పేసి బట్ ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే బెంగళూరు స్టేషన్ రాకముందు అనమాట వెహికల్స్ ఏమైనా ఒక దగ్గర ఏంటంటే దాదాపుగా ఒక 1.5-2 అవర్స్ ఆగిందండి బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్ సంథింగ్ ఏదో వచ్చిందనమాట అక్కడే దాదాపుగా ఒక 1.5 అవర్ ఆగింది సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా మాకు 2.5 అవర్స్ కూడా లేట్ అయిపోయిందనమాట అండ్ ఇక్కడ బెంగళూరులో దిగిన తర్వాత ఫస్ట్ అంటే మాకు మనకి తెలియదు కాబట్టి ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి అక్కడ దిగిన తర్వాత ఏ ప్లేస్ ఫస్ట్ చూడాలి అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియదు కాబట్టి మేము ఇక్కడ నుంచే ఇక్కడ మా రిలేటివ్స్ ఏంటంటే దానికి మేము వెళ్ళేదానికన్నా బిఫోర్ ఒక 2 మంత్స్ ఏమో అప్పుడు వెళ్ళేసి వచ్చారనమాట సో అక్కడ దిగిన తర్వాత ఈ ప్లేసెస్ బాగుంటాయి మీరు ముందు ఇవి కవర్ చేయాలని చెప్పేసి చెప్పారు సో దాని ప్రకారమే మేము ఇక్కడ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ మనం బెంగళూరులో రీచ్ అయిన తర్వాత ఫస్ట్ ఏ ప్లేస్ చూడాలి అంటే ఇంపార్టెంట్ ప్లేస్లు ఫస్ట్ ఏవి కవర్ చేయాలి దాని తర్వాత ఏం చూడాలని చెప్పేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట అండ్ ఫైనల్గా మేము బెంగళూరు స్టేషన్లో రీచ్ అయ్యామన్నమాట సో మాకు 2-3 అవర్స్ ట్రైన్ లేట్ అయినా సరే కానీ ఇక్కడ మాకు అరేంజ్ చేసిన వెహికల్ అండ్ డ్రైవర్ అయితే బాగా టైం పంచువాలిటీ అనమాట సో మేము అక్కడ దిగి ఫోన్ చేయగానే ఇంకా వెహికల్ తీసుకొని రెడీగా ఉన్నాడనమాట మాకోసం పికప్ చేసుకోవడానికి ఇదేనండి మేము మాకు మాట్లాడుకున్న వెహికల్ అనమాట సో మొత్తానికి ఇంకా పిల్లలు ఇవన్నీ బ్యాగులు ఇవన్నీ లోపల పెట్టేసుకొని ఫాస్ట్గా ఇంకా స్టార్ట్ అయిపోయినమాట అతను కూడా ఏంటంటే కొంచెం పుషప్ చేయడం స్టార్ట్ చేసిందనమాట 2 అవర్స్ లేట్గా వచ్చారు కదా మీరు అంటే ఈ మిగిలిన టైంలో ఏం చూడలేరు అని చెప్పేసి అతను ఒక ప్లేస్ చెప్పాడనమాట సో మాకు స్టేషన్కి దగ్గరలో ఉన్న ఒక హోటల్ ఇస్తే ఇంకా అక్కడే పిల్ల అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట
సో ఇదేంటంటే బెంగళూరు సిటీలో అనమాట. ఇక్కడ సైడ్ సైట్ సీయింగ్ చాలా బాగుంది కొత్త కొత్త, అంటే ఇది ఏంటంటే వైట్ హౌస్ అంట అక్కడ. సో కొన్ని చాలా వరకు ఇక్కడ ఏంటంటే ఎక్కువ టెంపుల్స్ కనిపించాయండి, ప్లస్ ఇట్లాంటి హైట్ బిల్డింగ్స్ ఇట్లాంటివి చాలా బాగున్నాయన్నమాట. సో నేను సైడ్ అంతా మిస్ అవ్వకుండా షూట్ చేశాను. అండ్ మేమంతా స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి కూడా దాదాపుగా టైం 11:30-12 దాకా అయిందనమాట. సో ఇంకా మిగిలిన హాఫ్ డేలో ఏంటంటే బెంగళూరుకి సరౌండింగ్స్లో ప్లేసెస్ అంటే ఏమీ లేవన్నమాట చూడాల్సినవి, అంత తక్కువ టైంలో. సో దగ్గరలో మాత్రం ఒక 2 అవర్స్ జర్నీ చేస్తే ఏంటంటే శ్రీరంగపట్నం వస్తుందని చెప్పాడనమాట డ్రైవర్. అయితే సరే, దైవదర్శనం మంచిదే కదా, ఫస్ట్ దైవదర్శనం చేసుకొని మిగతా ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయి ఓకే అని చెప్పేసి ఇంకా మేము బెంగళూరు స్టేషన్ నుంచి శ్రీరంగపట్నం బయలుదేరుతున్నామండి. అండ్ మేము మొట్టమొదటగా దర్శనం చేసుకున్న గుడి శ్రీరంగపట్నం అనమాట. సో ఇదైతే చాలా చాలా బాగుందండి శ్రీరంగపట్నం, అంటే చాలా పీస్ఫుల్గా గుడి కూడా, అంటే ఎక్కువ రద్దీగా లేకుండా చాలా బాగా అనిపించింది. ప్లస్ ప్లేస్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది తప్పకుండా శ్రీరంగపట్నం చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా మీతో షేర్ చేస్తానండి. సో అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you soon in next video.